ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో కానీ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆయన బయటకు వచ్చి నేను వాస్తవాలకి చర్చకు సిద్ధం అంటే నువ్వు తాడేపల్లెలో తలుపులు కూర్చున్నావు అంటే మూసి కూర్చున్నావు అంటే నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమని తేలిపోయింది మేమేసిన బుక్కు ఎనభై ఐదు శాతం హామీలు ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వేసిన పుస్తకమే దీనికి సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్న దుర్మార్గం అంటే దేనికి సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు చూపిస్తాం ఒక వీడియో ఒక విలేకరి సోదరుల మీద ఏ విధంగా కొట్టాడు ఏ విధంగా చూడండి ఆ వీడియో చూడండి జర్నలిస్ట్ సోదరుల్ని జర్నలిస్ట్ సోదరులు అనేవాళ్ళు తమకున్న ఫ్యాషన్ కొద్దీ తమకున్న ఆ చదువుకొని ఆ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో తమకున్నటువంటి ఫ్యాషన్ని జర్నలిస్టులుగా నేను ఏదైనా సమాజానికి మేలు చేద్దామని చేస్తున్నటువంటి వాళ్ళని ఎలా కొట్టాడో చూడండి ఇదే అండి పద్ధతి ఇవాళ ఈ ఛానల్లో చేశారు వాళ్ళు రేపు ఇంకో ఛానల్కి వెళ్తారు జీతం ఒక్కో వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు లేదంటే నచ్చకపోతే కంపెనీ తీసేస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు లేదంటే ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు అలాంటి వాళ్ళని ఇద్దరిని ఇద్దరు విలేకరుల్ని సిద్ధం సభకి కొచ్చి కవర్ చేస్తూ ఉంటే ఆ విధంగా కొట్టి వాళ్ళ చావు బతుకుల మీద వాళ్ళ చావు లో ఇవాళ అనంతపురం హాస్పిటల్లో ఉంటే వాళ్ళని వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు బతుకుతారు కూడా గ్యారంటీ లేదు అంటే ఇది ఆలోచన చేయాలి దీనికి ఆ సిద్ధం నువ్వు నీ సిద్ధం బొక్కలో సిద్ధం సక్సెస్ అయ్యిందని నువ్వు అనుకుంటే నువ్వు విలేకరులకు ఎందుకు దడిచావు జగన్మోహన్ రెడ్డి చెప్పు నువ్వు నేను ఒకటే స్ట్రైట్కి వస్తును నీ సిద్ధం సభ నీ సాక్షి టీవీలో జూమ్ పెట్టి పదిసార్లు లాగి ఉన్న పది మంది పది మందిని లక్షల మందిని చూపించినట్టుగా చూపించి మరి నువ్వు నిజమైతే నువ్వు ఆ విలేకరుల మీద ఎందు దాడి చేసావు ఏముందని వాళ్ళు కొట్టారు చావు బతుకుల మీద వాళ్ళు విలేకరులు ఎందుకున్నారు ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేయాలి ఏంటిది అధికారం ఉంటే నీ తప్పులను చూపిస్తే నువ్వు ఎవరి మీద దాడులు చేస్తావా జీవోలు తెస్తావా యాజమాన్యం మీద కేసులు పెడతావా యాజమాన్యాన్ని వేధిస్తావా వాళ్ళకు ఉన్న వ్యాపారాలను వేధిస్తావా అంటే నీకులాగా అందరూ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని వ్యాపారాలు చేయడానికి ఉన్నారని భావిస్తావా నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద చేస్తావా గతంలో తునిలో సత్యనారాయణ అనే విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశారండి వీళ్ళు ఈ దుర్మార్గులు ఆంధ్రజ్యోతి విలేకరిని తునిలో వాళ్ళకి వ్యతిరేకంగా వాస్తవాలు రాస్తున్నాడని అతన్ని హత్య చేశారు నిన్న ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టారు టీవీ ఫైవ్ విలేకరిని కొట్టారు దేనికి మీరు కొట్టింది చెప్పండి ఒక్క రీజన్ చెప్పండి ఉన్నది ఉన్నట్టు చూపించడానికి కవర్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుని మీరు కొడతారా ఇదేనా దీనికైనా సిద్ధం మీరు చంపటానికి సిద్ధం హత్యలు చేయడానికి సిద్ధం దౌర్జన్యాలు చేయడానికి సిద్ధం ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధం నిన్న సిద్ధం సభకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థను మొత్తం వాడేశారు సిస్టమ్ లో ఉన్నటువంటి బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు ఏమంటున్నారు ఆ వీడియో ప్లే చేయమ్మా ఏమంటున్నారు జనరల్గా వచ్చే ప్రయాణికులు ఊరికి ఈ ఈరోజు బెంగళూరులో ఎనిమిది గంటలకు బయలుదేరితే ఇప్పటికీ టైం మూడున్నర అవుతుంది నేను ఇప్పటికీ ఇంకా పావుగోడ బస్ లో ఉన్నా బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం సో మీరు వంద కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్ళి సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి సో మీలాగా మాకు మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరు కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి మేము పేదలము సామాన్యులు మాకు బస్సులే ఆధారము సో ఈరోజు మీరు బస్సులు మొత్తం మీరు సభ మీ సభలకి తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి ఈ రోజు ఈ విధంగా కామన్ మ్యాన్స్ పబ్లిక్ మాట్లాడుతూ సిగ్గు లేదా జగన్ రెడ్డి నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నీకంటే ఆరు కిలోమీటర్లతో హెలికాప్టర్ వెళ్తావు ఇరవై కిలోమీటర్ల హెలికాప్టర్ వెళ్తావు ఇంట్లోంచి అమరావతికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడేవాడి నువ్వు మామూలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఈ విధంగా నాశనం చేసే వ్యవస్థల్ని ఐదు సంవత్సరాలు పరదాల మధ్య నిన్న మాట్లాడతాడండి ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట సైకిల్ బయట ఉంటుందంట ఒప్పుకుంటున్నాం ఫ్యాన్ లోపలే ఉంటుంది నీకులాగా ఐదు సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది మేము ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేసాం బస్సు యాత్రలు చేసాం రైతులకి రక్షణగా ఉన్నాం రైతుల తరఫున పోరాడాం కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవేనన్నా నీ సభ పెట్టుకొని సభలో ప్రభుత్వ బస్సులు ప్రైవేట్ బస్సులు రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి రౌడీలతో విలేకరుని కొట్టించడం దీనికి ఆ సిద్ధం నువ్వు ఈ విధంగా నా సిద్ధం అడుగుతా ఉన్నావు నేను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానన్నావు మద్య నిషేధం నువ్వు ఇచ్చినటువంటి మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నావు ఏమైపోయింది నీ మద్య నిషేధం నువ్వు చెప్పిన మాట వీడియో క్లిప్పింగ్ కూడా వేసా మళ్ళా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నావు నీ సిద్ధం సభదారా నేను నువ్వు చెప్పిన హామీ కాదా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనే అరవై వేల కోట్లు ఇవాళకి పెంచావు ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో ఇస్తానన్నావు ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేశావు అది నువ్వు ఇచ్చినటువంటి హామీ కాదా కేంద్రం మెడ మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏదని యు యువతందరూ ఎదురు చూస్తూ ఉన్నారు నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి యువత నువ్వు ఇచ్చిన హామీ కాదా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్నావు ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసావా కనీసం ఒక తట్టేటి మట్టైనా ప్రాజెక్టులు గేసావా అని అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చిన హామీ కాదా ఇద్దరు బిడ్డలుంటే అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకే మాట మార్చి నీ భార్య భారతి రెడ్డి కూడా ఇంటింటికెళ్ళి చెప్పింది మీ జగన్ మామ వస్తున్నాడు మీ ఇద్దరు పిల్లల్ని చదివిస్తాడని చెప్పి ఏమైపోయింది హామీ నువ్వు ఇచ్చిన హామీ కాదా ఈ విధంగా ఎనభై ఐదు శాతం హామీలు ఈ బుక్లో ఉన్నాయి నీ భారతం నీ భాగవతం అంతా కూడా ఉంది ఎనభై ఐదు శాతం హామీలు ప్రజలకు ఎగ్గొట్టి ఇవాళ తాడేపల్లి ఇంట్లో కూర్చున్నటువంటి నువ్వు నీ విలువల గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రోడ్డు ఆయన వేసిన రోడ్డు చంద్రబాబు ఇచ్చినటువంటి చనిపోతే ఇచ్చే భీమాన్ క్యాన్సిల్ చేశావు అన్నా క్యాంట రద్దు చేశావు నూట ముప్పై ఐదు పథకాల్ని పేదవాళ్ళకి పనికొచ్చే పథకాల్ని తీసేసినటువంటి ద్రోహివి పేదల ద్రోహి జగన్ రెడ్డి వాస్తవా కాదని ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు కడుపు మంటతో ఫ్యాను రెక్కలు విరిచి స్క్రాప్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా